2018-19 రబీ ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక రూపొందించామని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐకేపీ, డీసీఎంఎస్ మార్కెటింగ్ శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్లతో సమన్వయం చేసినట్లు తెలిపారు. రైతులు సరైన విధంగా మార్కెట్కు ధాన్యం తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేసి చెక్కులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీడ్ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకురావద్దని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2018-19 సంబంధించిన రబీ సంబంధించిన యాక్షన్ ప్లానింగ్ రోజు దానికి సమస్య ఏర్పాటు చేశాం. అంటే వచ్చే ధాన్యం ఏదైతే ఉందో అది కొనుగోలు మంచిగా రైతులకు లాభం చేసేటట్టుగా ఏ రైతుకు ఇక్కడ ఇబ్బంది కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ డిఎంఎస్ ఐకేపీ వాళ్ళు, డీసీ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, అట్లాగే డిఎంసీ సప్లైస్, తర్వాత రైస్ మిల్లర్స్ అందరూ కలిసి చక్కటి సమన్వయంతో రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశం ఇవ్వడం జరిగింది.